కళాధర్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో నేను మీకు దుపట్టాస్ చూపించబోతున్నాను. సో ఎప్పుడు మనం శారీస్ చూస్తూ ఉంటాము, సమ్ టైమ్స్ ఫ్యాబ్రిక్స్ చూస్తూ ఉంటాం కదా, ఈరోజు దుపట్టాస్. ఓకే, సో మనం దుపట్టా సెక్షన్ స్టార్ట్ చేసేద్దాము. మరి ఫస్ట్ నేను చూపించబోయే వెరైటీ ఏంటి అంటే ప్యూర్ బాంధని దుపట్టాస్ అనమాట. సో చూడండి అసలు లుక్ ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది లుక్, చాలా చాలా బాగుంటాయి. సో మీరు ఒక నైస్ పర్పుల్ డ్రెస్ కింద వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అంటే పర్పుల్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది కదా, కాంట్రాస్ట్ కింద ఇచ్చారు. సో పర్పుల్ అనే కాదు, ఇట్ విల్ గో విత్ ఎనీథింగ్ అండ్ బాంధని ఈజ్ ఆల్వేస్ రన్నింగ్ అండ్ ఆల్వేస్ స్పెషల్ కాబట్టి సో బాగుంటుంది. సో దిస్ ఇస్ ఎల్లో, బాగుంది కదా, చాలా బాగుంది. ఇది కూడా బ్యూటిఫుల్ ఉందండి, లైట్ బ్లూ అండ్ ఇది అసలు అన్నిటికీ పర్పుల్ ఇచ్చారు కాబట్టి ఆ పర్పుల్ డ్రెస్ కుట్టించుకొని చున్నీ వేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బట్ యా, మీరు ప్రైస్ 2300 ఉంది కదా మీరు అనుకోవద్దు, కానీ మీరు వన్స్ తీసుకుంటే మటుకు యూ విల్ రియలీ బీ హ్యాపీ. అది మంచి దుపట్టా సెలెక్ట్ చేసుకున్నాను కళాధర్ నుంచి అనుకుంటారు. ముఖ్యంగా బాంధనీలో కొంచెం మన కొంచెం సిల్క్ టైప్స్ కొంచెం మంచి క్వాలిటీ దుపట్టాస్ ఇష్టపడే వాళ్లకు యూ విల్ రియలీ లైక్ ఇట్. దిస్ ఇస్ పింక్. ఓకే, సో బాంధని దుపట్టాస్ చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ దుపట్టాస్ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మొడాల్ సిల్క్ అన్నమాట. సో దీని ప్రింట్ కూడా మనకు అజరక్ ప్రింట్ అంటాం మనం దీన్ని. అంటే ఇట్ విల్ బి లైక్ కలంకారీ ప్రింట్ ఓన్లీ, కాకపోతే ఏంటంటే మనం దీన్ని అజరక్ ప్రింట్ అంటాం మోడాల్ సిల్క్ లో. సో ఇట్ లుక్స్ లైక్ దిస్. ఓకే, సో ఇది ఏ డ్రెస్ మీదకైనా కూడా మీకు సూట్ అయిపోతుంది. సో గుడ్డిగా వేసేసుకోవచ్చు, ఇట్ విల్ సూట్ విత్ ఎనీ డ్రెస్, చాలా బాగుంటుంది. సో కాటన్ శారీ, కాటన్ డ్రెస్ తీసుకున్నా మీకు సిల్క్ డ్రెస్ తీసుకున్నా ఏదైనా కూడా బాగుంటుంది. అండ్ ద ప్రైస్ ఈజ్ 2150. ఓకే, సో దాంట్లో ఇది ఇంకొక ఇది అనుకుంటా వేరే డిజైన్, ఒకటేలాగా ఉన్నాయి కదా, చూపిస్తాను డిజైన్ వేరు ఇట్లా వచ్చింది. సో ఇది మెరూన్ డ్రెస్ మీదకైనా ఏదైనా చాలా బాగుంటుంది. మోడాల్ సిల్క్ లో అజరక్ ప్రింట్ అన్నమాట ఇది. సో దిస్ ఇస్ వన్ మోర్. దిస్ ఇస్ మెరూన్ కలర్. సో బ్లాక్ డ్రెస్ కి ఇది మీరు ఊహించుకోవచ్చు, గోల్డెన్ డ్రెస్ కి చాలా బాగుంటుంది. ఓకే, అంటే ఆ రెండింటికి బాగా బ్రైట్ గా ఉంటుంది మై బికాస్ ఇట్ హాస్ ద సేమ్ కలర్స్ కాబట్టి. సో దిస్ ఇస్ వన్ మోర్, సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట ఓపెనింగ్ ఇట్. చాలా ఇంత సాఫ్ట్గా ఉంది, అంటే సాటిన్ లాగా ఉందన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దిస్ ఇస్ ద పక్క ప్యూర్ ఇండిగో ప్రింట్ లాగా వస్తుంది కదా అలా. ఓకే, సో ఇవన్నీ మొడాల్ సిల్క్ లో అజరక్ ప్రింట్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నెక్స్ట్ కూడా మనకి మొడాల్ సిల్కే అండి, కాకపోతే దిస్ ఇస్ బాంధని ప్రింట్ అనమాట. అజరక్ ప్రింట్ చూసాం కదా ఇంతకు ముందు, సో దిస్ ఇస్ బాంధని ప్రింట్ ఇలా వస్తుంది. సో కింద గ్రీన్, ఇక్కడంతా బాంధని ప్రింట్ బ్లాక్ కాంబినేషన్ తో వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. ఇది చాలా బాగుంది కదండి, డిఫరెంట్ గా ఉంది. మామూలుగా ఇక్కత్తులో మనకి పట్టులో వేసుకుంటాం ఇలాంటిది, బట్ ఇది పట్టు కాకుండా నైస్ సిల్క్ లో ఫైన్ గా డిఫరెంట్ గా క్రీమ్ కలర్ కి బాగుంటుంది. గ్రీన్ కి వేసుకోవచ్చు, మెరూన్ కి వేసుకోవచ్చు, అన్ని చాలా డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇది కూడా ఇక్కత్ దాంట్లోనే, దిస్ ఇస్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ అనమాట. చాలా బిగ్, చాలా పెద్దగా ఉన్నాయండి ఇది దుపట్టాస్. అంటే లంగా ఓణీ కూడా ఓణీ లాగా సెట్ అయ్యేటట్టుగా ఉంటుంది అనుకుంటున్నాను. అంటే బాగోదు మేబీ, బట్ లంగా ఓణీ కూడా మీరు ఇలా కూడా వేసుకోవచ్చు. అంటే మీరు రకరకాలుగా వేసుకోవచ్చు అనమాట, ఇట్స్ వెరీ బిగ్. ఓకే, సో దిస్ ఇస్ వన్ మోర్ కాంబినేషన్ మెరూన్ అండ్ పింక్. సో దిస్ ఇస్ గ్రీన్ అండ్ పింక్.
గ్రీన్ అండ్ పింక్, రెడ్డిష్ పింక్ లాగా. సో ఇది మళ్ళీ బాందరీ ప్రింట్. సో ఫస్ట్ చూసాం కదా మనము, ఇది మనకు చెప్పాను కదా ఆల్రెడీ ద ప్రైస్ ఆఫ్ దీస్ వెరైటీస్ లైక్ 1750 అన్నమాట. బాందరీ ప్రింట్ లోనే ఇలా వస్తుంది, మెరూన్ అండ్ బ్లూ కాంబినేషన్. సో దిస్ ఇస్ మెరూన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్. ఇంత లైట్ వెయిట్ ఉన్నాయంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. 1750 మనం దుపట్టా బట్టి కూడా మన డ్రెస్ని డిసైడ్ చేయొచ్చు. సో డ్రెస్ సింపుల్గా ఉన్నా దుపట్టా గ్రాండ్గా ఉండేలా ఉంది ఇప్పుడు ట్రెండ్. సో ట్రెండ్ తగ్గట్టుగా మనం వెళ్ళాలి కాబట్టి సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో మా దుపట్టాస్ తీసేసుకోండి. సో 2 డిఫరెంట్ వెరైటీస్ చూపించాం కదా యాక్చువల్లీ, సో నచ్చేసే అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లో ఉంటాయండి. సో ప్లీజ్ డూ విజిట్ అవర్ వెబ్సైట్ ఫర్ మోర్ కలెక్షన్ అండ్ మీకు క్లియర్గా పిక్చర్స్ అవి కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.